మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ రోజు కూడా పూర్తి చేసుకున్న పూర్తి చేసిన పాపాన పోలేదు కానీ మనందరి దురదృష్టం అని కూడా మీకు అందరికీ చెప్తా ఆయన కళ అసంపూర్ణంగానే మిగిలిపోయిందని కూడా చెప్తున్నా ఒకటైతే నేను గట్టిగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా వయసవర్ రక్తంలో మరి నమ్మకం విశ్వసనీయత ఒక భాగం అని కూడా చెప్తున్నా ఆ రక్తంతో పాటు ఆయన హావభావాలు ఆయన ఆత్మీయత ప్రతిదీ కూడా పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్ బాబు శర్మిలమ్మ అని కూడా మీకు అందరికీ చెప్తున్నా జగన్ బాబు అయినా శర్మిలమ్మ అయినా పట్టుదలకు చిత్తశుద్ధికి వాళ్ళ నాన్నకు వారసులని కూడా చెప్తున్నా ఈ రోజు వారిద్దరు కూడా వేరు వేరు రాష్ట్రాలకు ప్రతినిధులు వేరు వేరు రాష్ట్రాలకు ఈ రోజు వారు ప్రతినిధులు వేరు వేరు పార్టీలకు వేరు వేరు ప్రయోజనాలకు వారు ప్రతినిధులుగా ఉన్నారు ఇవాల ఇలాంటి పరిస్థితి మరి ఊహించలేదు ఎవరం కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ ఇది దైవ నిర్ణయముగా ప్రజలకు మంచి కోసం ప్రజాహితం కోసం జరిగే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను తెలంగాణలో ప్రతి అంగుళము తెలంగాణలో ప్రతి ఒక్క నిండైన హృదయం వైఎస్ఆర్ను మరి గుండెల్లో పదిలంగా పెట్టుకున్నారని కూడా మీకు అందరికీ చెప్తున్నా మనకి ఏ విధంగా కుటుంబంలో సమస్యలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయో అలాగే రాష్ట్రాల మధ్యలో కూడా సమస్యలు అభిప్రాయ భేదాలు రావచ్చు అవి నీటి వనరుల విషయంలోనైనా అది ఎలాంటి వనరుల విషయంలోనైనా రావచ్చు కానీ సమస్యను పరిష్కరించుకోవాలి స్వావలంబపరచుకోవాలి అందుకు చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి బోర్డులు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి పైన కేంద్రం ఉంది కాబట్టి అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు కూడా మరి సమానంగా బలమైనవిగా ఎత్తుగా ఎదగాలని మీ అందరూ క్షేమంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి దేవుణ్ణి కోరుతున్నా ఒకటి మనవి చేస్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆయన బిడ్డలు కానీ దొంగలు కాదు గజ దొంగలు అంతకంటే కాదు అవసరమైనప్పుడు అవసరమైన రీతిగా అనేక రకాలుగా మాటలు మార్చడం కూడా వారి చేత కాదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా మాటకు ప్రాణం ఇచ్చేవాళ్ళు మాట పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎలాంటి మాటలు మార్చారని కూడా చెప్తా ఉన్నా మాకు మా కుటుంబానికి పిల్లలకు కానీ దాచుకోవడం దోచుకోవడం తెలియదని కూడా చెప్తున్నా ఇవాళ వారు పంచడం ఇవ్వడం మాత్రమే వాళ్ళకి తెలుసని కూడా మీకు చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాన్ని రాజకీయంగా ఎప్పుడు చూడలేదు చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను మరి ప్రజలను సమానంగా ప్రేమించారు తన బిడ్డలుగా ప్రేమించారు అందుకే ఆయన ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు రూపొందించి వాటి కోసం అహర్నిశ్చయములు కృషి చేస్తూ ఆయన అంతిమంగా ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నది కూడా అందుకోసమే మీకోసం చేసే పనులలోనే ఒక్కసారి మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి కోరుతాను.